అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వసుపిట్ట. సో ఇలా ఈవినింగ్స్ అయితే ఫుల్ ఫన్ నడుస్తుంది ఇంట్లో. ఆదిత్య ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వీళ్ళు వాయించడం కూర్చున్నా ప్రాక్టీస్ చేస్తున్నా వెళ్ళి ఇది చేస్తున్నాడు అనమాట, ట్రై చేయాలని. ఇది నేను ఆల్రెడీ షార్ట్స్లో ఒకటి పెట్టాను, చాలామంది రిప్లై ఇచ్చారు. అంటే షార్ట్స్లో ఏంటంటే క్యూట్గా ఉంటాయి, చిన్న చిన్నవి మాకు కూడా మెమరబుల్గా ఉంటాయని. నేను న్యాచురల్గా జరుగుతున్నవి వాయిస్ ఓవర్ ఏం లేకుండా అలా ఒరిజినల్ ఆడియోతో పెడుతున్నా. సో యూట్యూబ్ షార్ట్స్ పక్కా చూడండి. ఫుల్ ఫాస్ట్గా నాన్న సేమ్ నాన్న అలా చేస్తున్నారు చెయ్యి. సరిగా తాత చెప్పింది సో ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తే అసలు వదలట్లేదు. నిజంగా ఏదో వాయించే వాళ్ళకంటే చాలా సీరియస్గా అన్ని సారీగా నోరు అలా తిరిగితే అలా పాడుతున్నాడు. అండ్ నేను చాలా రోజుల తర్వాత అసలు అంటే మనకి హెయిర్ ఆర్ స్కిన్కి కానీ ఇలా పెడిక్యూర్ మెనిక్యూర్ ఇవన్నీ అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అన్నా చేయించుకుంటూ ఉంటారు. నేను ఓన్లీ ఫేస్ ప్యాక్ ఆర్ హెయిర్ స్పా చేయించుకుంటాను, కానీ పెడిక్యూర్ మెనిక్యూర్ ఎప్పుడు చేయించుకున్నాను అనమాట. అంటే నాకు సెన్సిటివ్గా అనిపిస్తుంది ఎవరన్నా ఇది చేస్తారేమో అని. బట్ మొన్న ఒకరోజు అయితే ఖచ్చితంగా ట్రై చేద్దామని చెప్పి ఫుట్ బాగా పాడైపోతుంది, సో చేయించుకున్న చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ ఆదిత్య అయితే నా ప్యాంట్ ఆవిడ క్రీమ్ రాయడానికి పైకి పెడితే వెంటనే కిందకి లాగేస్తున్నాడు అనమాట. అంత క్యూట్గా అనిపించిందో. ఎక్కువ ఫొటోస్ తీసుకోలే, కొంచెం రిలాక్స్ అయ్యాను చాలా రోజుల తర్వాత. నైట్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అసలు మిస్ అవ్వను, ఎందుకంటే అప్పుడు చాలా ఎఫెక్టివ్నెస్ చూపిస్తాయి అనమాట ప్రొడక్ట్స్ మన స్కిన్ ఆర్ హెయిర్ మీద. సో హెయిర్కి వచ్చేసి సీరం యూజ్ చేస్తాను. డాక్టర్ చేసేది రోజ్ మేరీ అండ్ రిడెన్సిల్ హెయిర్ సీరం ఇన్ ఆయిల్ అని చెప్పి. ఇందులో 20% హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ ఉంటాయన్నమాట. బేసిక్గా ఏంటంటే నాకు సైడ్స్ థిన్గా ఉంటుంది, కొంతమంది క్రోన్ ఏరియాలో థిన్గా ఉంటుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్డ్ హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్త్ అన్నిటికీ యూజ్ అవుతుంది. 20% హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ ఉంటాయన్నమాట, లైక్ రోజ్ మెరీ, రిడెన్సిల్, అనగైన్, అలోవెరా, పెప్టైడ్స్ ఇవన్నీ. సో ఇవి ఏంటంటే చాలా ఫేమస్ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు అందరికీ దీనికోసం అవేర్నెస్ ఉంది. సో విజిబుల్ రిజల్ట్స్ 84 డేస్లో ఉంటాయని చెప్పి బ్రాండ్ ప్రామిస్ చేస్తుంది. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, ఐ సీ ద రిజల్ట్స్. అండ్ ఈ విధంగా తీసుకొని అప్లై చేసుకోవడమే, జెంటల్గా మసాజ్ చేయొచ్చు. అండ్ ఇదేంటి సూపర్ లైట్ వెయిట్ టెక్చర్ ఉంటుంది. ఇందాక హ్యాండ్ మీద వేసుకొని చూపించాను కదా, నాన్ గ్రీజీ అండ్ క్విక్ అబ్జార్బ్షన్ ఉంటుంది, చాలా క్విక్గా అబ్జర్బ్ అవుతుంది. అండ్ ఇది లీవ్ ఇన్ ఫార్ములా అనమాట, అంటే రాసుకొని మనం పడుకొని పోతే నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ ఏం చేయని అవసరం లేదు, అన్ని స్కాల్ప్ టైప్స్కి సెట్ అవుతుంది. సో ఎక్కడైతే మీకు ఎక్కువ థిన్గా ఉంటుంది అనిపిస్తుందో ఆ ఏరియాస్లో చక్కగా రాసుకొని మసాజ్ చేసుకోవడమే జెంటిల్గా.
అండ్ అప్లికేషన్ కూడా చాలా ఈజీగా అండ్ ఇది ఉంటుంది. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. మా హస్బెండ్ కూడా సేమ్ సీరం యూస్ చేస్తారనమాట. బికాస్ 30స్లో కొంచెం థిన్నింగ్ అనేది ఎక్కువ అవుతుంది హెయిర్, సో చూసారుగా సూపర్ నాన్ స్టిక్కీగా ఉంటుంది. అండ్ ఇది మీరు డాక్టర్ షేర్స్ వెబ్సైట్లో కొనేటప్పుడు VOV2024 అని కోడ్ యూస్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ట్రై చేసి ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. సో ఈ విధంగా పోనీ వేసుకొని ఆ జడ వేసుకోగలిగితే హ్యాపీగా పడుకుని పోవచ్చు. నెక్స్ట్ డేకి నార్మల్గా ఉంటుంది. మార్నింగ్ లేస్తూనే అర్జున్ కొంచెం ముందే లేచేస్తాడు మా అందరికంటే ఖచ్చితంగా. సో హోంవర్క్ తీసి కొన్ని ప్రింట్స్ తీసుకొని చేయాల్సింది ఉందన్నమాట హాలిడే హోంవర్క్. సో ఏంటంటే కొంచెం గైడ్ చేస్తున్న హిందీ, నిజంగా నాకే కొన్ని కొన్ని పారాగ్రాఫ్లు అర్థం కావట్లేదు, కొంచెం అర్థం చేసుకుని వాడికి చెప్తున్నా అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి హిందీ ఒక్కటే పెండింగ్, అదే ఒక పెద్ద టెన్షన్. సో వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చేపిస్తున్నాను. చిన్నప్పుడు మనం హిందీ చదువుకుంది ఎందుకు ఉపయోగపడింది అంటే మన పిల్లలకి హిందీ చెప్పడానికి ఉపయోగపడింది అనిపిస్తుంది. బట్ మనం బేసిక్ కమ్యూనికేషన్ కోసం అన్న లాంగ్వేజ్ తెలుసుకోవాలండి, ఎందుకంటే మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు అది ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో మన రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంతోపాటు మినిమం, నేను బెంగళూరులో కూడా కన్నడ ఉండగా ఉండగా కమ్యూనికేట్ చేయగలిగే వాళ్ళం చిన్న చిన్న మాటలు. ఫాస్ట్గా నేర్చుకుంటారు అంటుంటారు. సో హిందీ అయితే చిన్న చిన్న మాటలు సెంటెన్సెస్ చెప్తున్నాను అనమాట, సో దట్ ఈజీగా అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడని కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు లాస్ట్ ఇయర్ మీద. సో ఇక్కడైతే కాఫీ టైమ్, కాఫీ కలుపుకుంటున్నాం. ఆదిత్య కూడా అప్పుడు లేచాడనమాట. సార్ మాత్రం రాత్రి లేటుగా పడుకుంటున్నాడు, పొద్దున్న లేటుగా లేస్తున్నాడు. ఇంకొక 4-5 రోజులు స్కూల్ స్టార్ట్ అయ్యాక అందరు రొటీన్ సెట్ అయిపోతుంది. ఇక్కడైతే ఫోన్ పడిపోయింది, మేము అక్కడ సైడ్కి పెట్టాను అంతే, ట్రైపాడ్కి ఏం కాదు, జస్ట్ గ్యాస్ గట్ మీద పెట్టాను, సార్ని ఎత్తుకునే గ్యాప్లో అది పడిపోయింది. మనం పేరెంట్స్గా యూజువల్లీ హాలిడేస్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు, రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాం కదా, కానీ ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడే రొటీన్ మంచిగా పెట్టుకోలేకపోతున్నాం. స్కూల్ ఉన్నప్పుడే చాలా నీట్గా అంటే ఒక ప్యాటర్న్లో వెళ్తుంది, స్లీప్ టైం కానీ లంచ్ టైం బ్రేక్ఫాస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఒకే టైంకి అవుతాయి, చాలా బాగుంటుంది. సో ఆదిత్య ఇప్పుడు ఇంకా ప్లే గ్రూప్కి వెళ్ళబోతున్నాడు. ముందు సెటిలర్స్ ప్రోగ్రామ్ అని 2 మంత్స్ పంపించాము, నౌ హీస్ హ్యాపీ. సమ్మర్ క్యాంప్ కూడా వెళ్ళాడు మొన్న. సో వాడికి స్కూల్ అంటే మంచిగా నచ్చుతోంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, యాక్టివిటీస్ కూడా బాగా చేస్తున్నాడంటే ఇప్పుడు. సో ఇంకా వాడు కూడా మంచి టైం స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇక్కడైతే లంచ్కి నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను. వీటిని బర్బాటీలు అంటారు, సన్నగా పొడుగుగా ఉంటాయి కదా, చాలా పొడుగుగా. సో బీన్స్లో చాలా రకాలు ఉంటాయి, మన నాటు బీన్స్, మన ఫ్రెంచ్ బీన్స్ లాగా, అండ్ ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని మనం అట్లీస్ట్ వీక్కి 1 or 2 టైమ్స్ తింటే బాగుంటుందని నేను పైల్స్ కోసం వీడియో చేశాను గుర్తుందా, అప్పుడు నేను హోమీ మెడిసిన్ తీసుకున్నాను. దాంతోపాటు డైట్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్, ఖచ్చితంగా 3 పూట్ల ఎంతో కొంత తినేదాన్ని అనమాట. లంచ్కి అయితే ఖచ్చితంగా ఇలా తిని, డిన్నర్కి కానీ స్నాక్ ప్రతి దాంట్లో ఫైబర్ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నా. ఫైబర్ తక్కువైనప్పుడే పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మెయిన్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఆ వీడియో చూడపో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్. మీకు ఏమన్నా లైక్ రైట్ టైంకి మీరు యాక్షన్ తీసుకుంటే పెద్దది అవ్వదు అనమాట. అండ్ టొమాటో అయితే తొక్క తీసేసాను, పొటాటోకి తొక్క ఎలా తీస్తాం అలాగా తీసివేస్తున్నా, సో దట్ గుజ్జు వస్తుంది. పిల్లలు ఏమవుతుందంటే మధ్యన తొక్క వస్తుంటే టమాటా మొత్తం కూర పలంగా పక్కన పెట్టేస్తున్నాడు అర్జున్. సో అలా ఉండద్దు, మొత్తం కూర అంతా కలుపుకుని తినేయాలని చెప్పి. కొంచెం దూరంగా ఉన్న టమాటో కాబట్టి నైఫ్తో లైట్ లైట్గా స్కిన్ తీసేసాను, సో దట్ ఇప్పుడు మొత్తం గుజ్జుగా వస్తుంది, కూర కూడా బాగుంటుంది. తొక్కలు ఇలా పక్కన తీసి పెట్టే పిల్లలు ఇలా ట్రై చేయండి. అండ్ ఆదిత్యకు కూడా మేము ఏం తింటున్నామో అవే పెడుతున్నాం అనమాట. కారం ఒక స్పూన్ కొంచెం వేసి తర్వాత మళ్ళీ వాడికి తీసాక మేము ఎక్స్ట్రా స్పైస్ వేసుకుంటాము. బట్ ఏంటంటే కొత్తది యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి కలిపెడమో లైట్ కలిపెడమో చేస్తున్నాం తప్ప, ముందు నేను అలవాటు చేసుకోవాలి కదా, అంటే వాడికి పెట్టాలి అన్నీ, అంతేగాని ఇది తినడేమో అని చెప్పి వాడిని ఎక్స్క్లూడ్ చేయొద్దు అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నాడు. అదే సైడ్ రొటీన్ మారిపోయింది, వాడికి ఆకలి ఎప్పుడేస్తుందో ఏ టైంకి తినాలనిపిస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ అలసిపోతే బాగా తింటున్నాడు, కొంచెం రెస్ట్గా ఉంటూ అక్కడక్కడే తిరుగుతున్నాడంటే ఇంకా అన్నం కూడా తినట్లేదు అనమాట. సో ఫోర్స్ చేయకుండా ఒక అరగంట ఆగి మళ్ళీ ట్రై చేస్తున్నాను, అది నేను చేసేది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ అటెంప్ట్, దీని తర్వాత మళ్ళీ తిన్నాడు ఆల్మోస్ట్. ఇప్పుడు కూరను కొంచెం తిన్నాక అప్పుడు నేను కొంచెం పప్పుతో చేసిన రసం కానీ, ఐ మీన్ కొంచెం ఓన్లీ ప్లెయిన్ టామరిండ్ వాటర్ కాకుండా రసంలోనే పప్పు వేస్తాము అండ్ పెరుగన్నం అలా పెడతానమాట, కొంచెం కొంచెం క్వాంటిటీస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఫైబర్ రిచ్ ఫుడ్ అందరికీ అవసరము, ప్రత్యేకంగా ఇంకా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారంటే బీన్స్ మంచిగా దొరికినప్పుడు అలా చేసుకోండి. మీరు వారానికి 4 సార్లు తిన్నా పర్లే, బీరకాయ పీచు అంటే పైన కొంచెం రిడ్జెస్ ఉంటాయి కదా అవి తీసేసి స్కిన్తో తినడము, ఇలా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్న క్వాంటిటీ తీసుకొని
మీరు డైట్ యాడ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. కాన్స్టిపేషన్ ప్రెగ్నెన్సీలో ఈజీగా అటాక్ అవుతుంది, సో కాన్స్టిపేషన్ ఉండకూడదంటే మీరు బీన్స్ ఉన్న కర్రీస్ అండ్ కొంచెం లైక్ సలాడ్ లాగా క్యూకుంబర్ అవన్నీ తింటూ ఉండండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైల్స్ వీడియో చూడకపోతే కనుక చూడండి, ఇక్కడ థంబ్నైల్ పెడతాం చూడండి, నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వాటి డీటెయిల్స్ ఏదన్నా నేను తీసుకున్న ట్రీట్మెంట్ అడ్రస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇఫ్ యూ వాంట్ ఇట్ మీరు డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి. అండ్ కామెంట్స్లో కూడా చాలామందికి ఆన్సర్స్ ఇచ్చాను, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట. ఒకవేళ మీరు ఆన్సర్ ఇవ్వకపోతే కొంచెం ఆల్రెడీ రాసిన కమెంట్స్ చదవండి, వాటికి ఆన్సర్స్ ఉంటాయి, అంటే కాంటాక్ట్స్ కానీ ఏదైనా లింక్స్ ఏమైనా కావాల్సిన ఆల్రెడీ ఇచ్చే ఉంటాము, ప్లీజ్ చెక్ దాట్. అండ్ ఇక్కడైతే నేను పీస్ఫుల్గా లంచ్ చేస్తాను, పిల్లలు కూడా అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు షూట్ ఉంది, సో చిన్న ఫోటో షూట్ ఉందనమాట. ఒక డ్రెస్ ఇలా పర్పుల్ కలర్ నేను చాలా నాళ్ళు అయింది అనమాట వేసుకొని, ఇలా మంచి వర్క్ వచ్చింది దీని మీద. సో చిన్న రీల్ షూట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది. ఈ గ్రీన్ నా దగ్గర లెగిన్ ఉంది, దాంతో వేసుకుని అలాగో ఇది ఫుల్ అనార్కలి లెంత్ అనమాట, మొత్తం కింద వరకు వచ్చేస్తుంది. సో ఎలాగో ప్యాంట్స్ కనిపించదు అండ్ చాలా బేసిక్గా, అంటే నెక్ అది కూడా చాలా మంచిగా ఉంది అండ్ ఈ వర్క్ వల్ల బాగా హైలైట్ అయింది అనమాట. అండ్ నాకైతే ఇలా రీల్స్ కానీ యాక్టింగ్ సంబంధించి కొంచెం ఇలా మోడలింగ్ టైప్ ఉంటాయి కదండి, అంటే డ్రెస్ని మంచిగా ప్రజెంట్ చేయడము, కొంతమందిని ఫ్యాషన్ బ్లాగర్స్ చూసా ఎంత బాగా చేస్తారో నాకు చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది. ఇలా ఒక రోజు ఎక్కడైనా ఫోటోగ్రాఫర్ దగ్గర వచ్చి మేము రీల్ చేస్తామా ఆ రోజు అనుకుంటా, ఇలా కనీసం వారానికి ఒక్క డే ప్లాన్ చేసుకొని మంచి మంచిగా స్టైలింగ్ చేయాలి అని. సో ఇవాళ తీసిన ఫుటేజ్ ఈ బ్లాగ్లో నెక్స్ట్ పెడతాను చూడండి. సో ఈ బొటిక్ డీటెయిల్స్ అవి కూడా ఇస్తాను, స్టూడియో సాచి అని బొటిక్ అనమాట, చాలా బాగుంది. ఇంకొక డ్రెస్ యాక్చువల్లీ ప్లాన్లో ఉంది నేను, సో ఇన్స్టాగ్రామ్లో అది కూడా పెడతాను. యాక్చువల్లీ ఇన్స్టాలో మోస్ట్లీ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటున్నాను అనమాట. యూట్యూబ్లో అంటే ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ కూడా బ్లాగ్ తీసే ఉద్దేశం లేదు, బికాజ్ బీటీఎస్ తీసుకున్న కొద్దీ టైం అయిపోతుంది మాకు. సన్సెట్ ఇప్పుడు అంత మంచిగా ఉండట్లేదు, మబ్బు మబ్బుగా ఉంటుంది ఒక రోజు. సో మా కమ్యూనిటీలో కింద కూడా అటు ఫుల్ కవర్డ్గా ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటాయి. సో మనం సన్సెట్ అయ్యే వరకు మంచి లైట్ ఉండట్లేదు. సో ఇప్పుడు కూడా ఎక్కువ టైం లేదు, నేను అలా కొంచెం ముస్లిమ్స్ మేకప్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ఇది మన హీరామండిలో ఒక సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, ఆ సాంగ్ చేద్దామని చెప్పనమాట. ఇక్ బార్ దేక్ లీజీ అని ఉంది కదా, సో నాకు చాలా నచ్చింది ఆ సాంగ్. అండ్ దాని చాలామంది రీల్స్ చేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అది అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది. బట్ ఏంటంటే కొంచెం అలా బుక్ పట్టుకొని అండ్ ఆల్సో స్లోమో షార్ట్స్ ఉంటాయి కదా, చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. అండ్ ఇది కొంచెం అలా స్టైల్ చేద్దామని, మనం ఎలాంటి అనార్కలి అయినా మన ఫేస్ మేకప్ బట్టి ఆ కరెక్ట్ లుక్ తెప్పించుకోగలం కదా. సో కొంచెం నేను కాజల్ అయితే నాకు సెట్ అవ్వదు, బట్ కొంచెం ఐలైనర్ కూడా బ్రాడ్గా పెట్టి హెయిర్ కొంచెం కర్ల్ చేద్దాం అనుకుంటున్నా. నిన్న హెయిర్ వాష్ నిన్న మార్నింగ్ చేసుకున్నాను, సో కొంచెం మంచిగానే ఉంది. సో ఇలా వేవ్స్ ఉన్నాయి కదా న్యాచురల్ వేవ్స్, దీన్ని ఇంకొంచెం మంచిగా ఇలా చిన్న కర్ల్ చేస్తే మనకి ఆ అటైర్ వస్తుంది, ఆ నవాబీ స్టైల్ చాలా బాగుంటుంది. సో చూడాలి నాకు ఎంతవరకు సెట్ అవుతుందో, నేను ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలను. మీరు నెక్స్ట్ స్నిప్పెట్స్ పెడతాను, నచ్చితే ఎలా ఉందో కూడా చెప్పండి, కొంచెం మోటివేషన్ ఉంటుంది అని అంతే. బట్ నుంచున్న చోట మళ్ళీ మళ్ళీ తిరుగుతూ కొంచెం అలా పోజ్ ఇస్తూ కొంచెం ఏంటంటే ఫ్రమ్ ఇన్సైడ్ మనకి ఇష్టంగా చేసినప్పుడు నిజంగా ఫోటోషూట్ చాలా ప్రొడక్టివ్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో సునీల్ వస్తున్నాడు ఆల్మోస్ట్, సో సన్సెట్ అయ్యే లోపల మా షూట్ కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. సో లెట్స్ వాచ్. అండ్ డ్రెస్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, నేను నెక్ ఏం హెవీగా పెట్టుకోదలుచుకోలేదు. సో ఇలా స్టోన్స్ ఇలాంటివి పెట్టుకుంటే మన క్యాజువల్ ఎప్పుడు పెట్టుకుని ఇప్పుడు రీసెంట్ లుక్ వచ్చేస్తుంది, బట్ కొంచెం నవాబీ ఆ స్టైల్ కావాలంటే కొంచెం పర్ల్స్ ఎక్కువ యాడ్ చేద్దామని నా దగ్గర ఇది ఒక్కటే బాగా సెట్ అయినట్టు అనిపించింది ఉన్న వాటిల్లో. ఆరల్స్ చాంద్ బాల్స్ ఆ టైప్ కూడా చాలా బాగుంటాయి, నాకు అంత పెద్దవి లేవు. సో ఇవి నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంది యూవీ కలెక్షన్స్ అనే పేజ్లో అనమాట, 2 ఇయర్స్ ఇంకా ఎక్కువైనట్టుంది, చాలా ఇష్టం నాకు. శారీస్ మీద కూడా ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకునే ఉద్దేశం ఉన్నప్పుడు బాగుంటాయి. అండ్ ఇది వీకే జ్యువెలరీ అని చెప్పి ఇది రీసెంట్గా తీసుకున్నదే, నేను పిక్చర్ పెడతా ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇది చాలా క్యూట్ బొట్టలు. ఇవన్నీ ఏంటంటే జనరల్గా శారీస్ మీద దానికి బాగుంటాయి. సో మెయిన్ పర్ల్స్ అయితే మంచిగా నాకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇదే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం దీన్ని ప్రెస్ చేయాలి, నలిగిపోయింది, నేను లోపల పెట్టి తీసే నలిపేసా. సో ఇలా అయితే మేము సాంగ్ తీసాము, మీరు ఆల్రెడీ యూట్యూబ్లో అండ్ షార్ట్స్లో చూసే ఉంటారు, ఆల్రెడీ అప్లోడ్ చేసేసానవి. ఎంత బాగా వచ్చిందంటే లైక్ లైటింగ్ తగ్గిపోతున్నా
మంచి షాడో కూడా చాలా బాగా అనిపించింది అనమాట. మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. నాకు వ్లాగింగ్తో పాటు ఇలా స్టైలింగ్ ఇది కూడా చాలా ఇష్టం అనమాట, ఎంజాయ్ చేస్తాను. ఆ రోజైతే అనుకోకుండా చాలా బ్యూటిఫుల్ క్లిప్స్ అయితే వచ్చాయి. రీల్ ఫుల్ అప్లోడ్ చేసి ఇన్స్టాలో చూడండి. అలా స్టైలింగ్ కానీ అవుట్డోర్ వెళ్ళి షూట్ చేయాలంటే ఇంట్లో కొంచెం చాలా ప్లాన్డ్ రొటీన్ ఉండాలండి. మెయిన్ పిల్లల వల్ల ఏంటంటే నేను ఈ మధ్యన చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. అంటే ఐఎమ్ లూజింగ్ మై కూల్ అనమాట. ఎంత పేషెన్స్ చూపించినా ఇంకా ఇరిటేట్ చేస్తారు. అంటే థింగ్స్ ఇంకా మెస్సీగా చేసేసి హోంవర్క్ చెయ్యి చెయ్యి అని 100 సార్లు చెప్పినా సరే అటెన్షన్ పే చేయాలన్నమాట. హాలిడేస్లో డిస్ట్రాక్షన్ ఎంత ఎక్కువైపోయిందో స్కూల్ డేస్లో కొంచెం బెటర్గా ఉండేది. సో ఏదన్నా చెప్పినా సరే క్రాంకి రియాక్షన్ అనమాట. ఇప్పుడు వాడు పేపర్ చూడండి ఎంత రెక్లెస్గా తీస్తాడో. సో జెంటిల్గా ఉండే పిల్లలు కూడా మనం ఒక్కసారి షెడ్యూల్ లేకపోయినా ఓపిక చూపించకపోయినా అది పోతుంది అనమాట. సో ట్రయింగ్ హార్డ్ టు గెట్ దమ్ బ్యాక్ టు ద డిసిప్లిన్ అండ్ రొటీన్. సో చెస్కి అబాకస్ అన్నిటికి మన స్కూల్ హోంవర్క్ అన్ని రకరకాల హోంవర్క్స్ కదా, నాకు అసలు ఏది చేసాడు ఏది చేయలేదు ఆ కన్ఫ్యూజన్ వస్తుంది. సో బట్ ఏంటంటే యాజ్ అ సెడ్ డైలీ కొంచెం కొంచెం హోంవర్క్ వాళ్ళు అలా ప్లాన్ చేసి ఇస్తారు. ఎప్పుడైతే మనం 2-3 రోజులు మనం పట్టించుకోలేదో పిల్లల్ని ఇట్స్ డన్ అనమాట. పాపం వాళ్ళకి బ్యాక్లాగ్ పెరిగిపోతుంది. సో చెస్ హోంవర్క్ అంతా అయిపోయింది. ఇవి పజిల్స్ ఇస్తారనమాట. సో ఇలాగ ప్రింట్ చేసి సో అవన్నీ చేశాడు 5 చాప్టర్స్ వరకు. ఇప్పుడు వీడికి అర్థమయ్యేలా ఉన్నాయంట, తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు న్యూ ట్రిక్స్. సో అదైతే చేసుకొని చెక్ చేస్తున్నాను అనమాట. హాలిడే హోంవర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంకా ఆ బ్లాగ్స్ కూడా వస్తాయి, కొంచెం ప్రాపర్ రొటీన్ వీడియోస్. మీరు ఏదైనా టాపిక్స్ అనుకున్నా అవి కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ లిస్ట్ రాసుకుంటున్నాను అనమాట ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలని. వాటితో పాటు కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.